ప్రస్తుతం మనం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కారులో ఉన్నాం. ఈ కారు పైనే దాడి జరిగింది. ఉదయం బోండవమ్మ అలాగే బుద్ధా వెంకన్న వీళ్ళు మాచర్లలో నామినేషన్కు సంబంధించి జరుగుతున్న ప్రక్రియ చూడటానికి వెళ్తే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు బోండవమ్మ కారుపై అలాగే బుద్ధా వెంకన్న కారుపై కూడా దాడి చేశారు. ప్రస్తుతం మనం బుద్ధా వెంకన్న కారు ప్రస్తుతం పార్టీ కార్యాలయానికి వచ్చింది. కాసేపట్లో వాళ్ళు కూడా చేరుకొని ఉన్నారు. ఈ కారుపై కూడా ఈ కారు అద్దాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. బుద్ధా వెంకన్న అనుచరుడు సీనుపై కూడా దాడికి వైసీపీ కార్యకర్తలు యత్నించడం జరిగింది. మనతో బుద్ధా వెంకన్న ముఖ్య అనుచరుడు సీన్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎన్నింటికి వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది? మేము అక్కడికి వెళ్ళేటప్పుడు 11:30 అవుతుంది సార్. మాచర్లకి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉండదు సార్ పల్లెటూరు. అది అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి 200 మంది కార్యకర్తలు కర్రలో రాళ్ళతో ఉన్నారండి. రావటం ఎమ్మటనే దాడి చేశారు సార్. ఎదర బోండవమ్మ గారి కారు తప్పించుకొని ఎదరికి లాగి చేసుకొని వెళ్ళిపోయారు. ఆ కారు ఎమ్మట వీళ్ళు బైకులు వేసుకొని ఎమ్మడబడ్డారు సార్. మా కారు మేము కనుక ఎదరికి వెళ్ళిపోతే మటుకి మేము చంపేసేవాళ్ళు సార్. సార్ వాళ్ళ కారు ఆగినా కూడా అలాగే చంపేసేవాళ్ళు సార్. మేము వెనక తిప్పుకొని వచ్చేసాం సార్. వాళ్ళు ఎమ్మట ఎదరికి వెళ్ళారు సార్. అక్కడికి వెళ్ళినా కూడా పోలీసుల ప్రొటెక్షన్లో కూడా జీబులో ఉండడం కూడా జీబు అద్దాలు కూడా పాల్గొట్టారండి సార్. అయితే బుద్ధా వెంకన్న బోండవమ్మ ఈ 222 కారులో ఉన్నారా, 1314 బోండవమ్మ కారు 1314లో ఉన్నారు. 1314లో ఉన్నారు. ముందుగా ఫస్ట్ 1314 కారు వాళ్ళిద్దరు ఉన్న దాన్నే ధ్వంసం చేసి తర్వాత ఈ 222 కారు. 222 ఫస్ట్ వాళ్ళ కారు ధ్వంసం చేసి ఎవరికి వెళ్ళిపోయినాక మా కారు మీద అటాక్ చేశారు సార్. మేము వెనక తప్పించుకొని బయటకు వచ్చేసాం సార్. ఏమాత్రం దొరుకున్నా కానీ చంపేసేవాళ్ళు సార్ వాళ్ళ కార్యకర్త. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మీరే అక్కడ దాడికి యత్నించారు, కొంతమందిపై ఒకరిని గుద్దారు, ఆ నేపథ్యంలోనే అక్కడ ఘటన జరిగింది, ఆ చిన్న పిల్లవాడిని గుద్దిన సమయంలోనే మేము కార్లు ఆపడం మా అనుచరులు అనేది ఆయన చెప్తున్నాడు. నిజంగా మీరు మీ వెహికల్స్ ఎవరినన్నా గుద్దడం జరిగిందా, లేదు కావాలనే వాళ్లే వచ్చి దాడికి? వాళ్ళు కావాలనే మా మీద దాడి చేశారు సార్. మేము ఎవరిని అక్కడ ఏం గుద్దలేదు సార్. ఇది చూసాం కదా మొత్తానికి అక్కడ జరిగిన ఘటన. అయితే వాళ్ళు వీళ్ళు వస్తున్నారని తెలిసే కారుపై దాడికి యత్నించారు. 1314 బోండవమ్మ కారు ఆడి ఫస్ట్ ఆ కారుపై కూడా ఆ కారుని కర్రతో అద్దాలు ధ్వంసం చేసి లోపల ఉన్న వారిపై దాడికి యత్నించారు. మేమంతా కూడా 3 కార్లలో ఫాలో అవుతుండగా మాపై కూడా దాడికి యత్నించారని కూడా బుద్ధా వెంకన్న ముఖ్య అనుచరుడు సీను చెప్తున్నాడు. అక్కడ గనక పొరపాటున కారు ఆపి దిగి ఉంటే గనక చంపేసేవాళ్ళు అనే భయభ్రాంతులు ఆ వాతావరణాన్ని కూడా అక్కడ వైసీపీ కార్యకర్తలు క్రియేట్ చేశారని కూడా బుద్ధా వెంకన్న అనుచరుడు శ్రీను చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. కారును పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఒకసారి విజువల్స్ను కూడా పరిశీలిద్దాము. ఇది ఫార్చ్యూనర్ కారు. బుద్ధా వెంకన్న ప్రస్తుతం ఈ కారే వాడుతుంటాడు. ఎక్కడికి వెళ్ళినా బుద్ధా వెంకన్న ఈ కారులోనే ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇవాళ ఈ కారుతో పాటు 1314 ఆడీ కారు, అది బోండవమ్మ కారు, ఆ కారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే బుద్ధా వెంకన్న బోండవమ్మ ఒకే కారులో ప్రయాణిస్తున్నారు 1314లో. ఆ సమయంలోనే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ వెనక వీళ్ళు ఫాలో అవుతున్నారు బుద్ధా వెంకన్న అనుచరులు. ఫస్ట్ ఆ 1314 కారుపై దాడికి యత్నించారు. తర్వాత 1314పై దాడి ఆ కారు అద్దాం ధ్వంసం చేసి లోపల ఉన్న వ్యక్తులకు గాయపరిచిన తర్వాత వెనక వస్తున్న ఈ 222 కారు బుద్ధా వెంకన్నది, ఫార్చ్యూనరు. బుద్ధా వెంకన్న అనుచరులంతా కూడా ఇదే బండిలో ఆ కారును ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ కారును కూడా ధ్వంసం చేసి ఈ కారులో ప్రయాణిస్తున్న వారిని కూడా వారిపై కూడా దాడికి యత్నించారు. పూర్తిగా దాడికి యత్నించారని కూడా బుద్ధా వెంకన్న అనుచరుడు చెప్తున్నాడు. ప్రధానంగా అక్కడ గనక దాడి జరుగుతున్న సమయంలో మేము దిగి ఉంటే మమ్మల్ని కూడా చంపేసేవాళ్ళు అనే భయం కూడా మాకు ఏర్పడింది. అందుకని ఎప్పుడైతే దాడికి యత్నిస్తున్నారో ముందుకు కార్లన్నీ కూడా మూవ్ చేశామని బుద్ధా వెంకన్న ముఖ్య అనుచరుడు సీను చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు సురేష్తో రాకేష్, TV5 మంగళగిరి, TDP ఆఫీస్ నుంచి.